హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్ డే ప్రాపర్టీస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ సిపి ఇచ్చిన ఇల్లు కానివ్వండి, ఇందిరం ఇచ్చిన ఇల్లు కానివ్వండి, వాటిని అమ్ముకోవచ్చా కొనుక్కోవచ్చా, ఈ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్ డే ప్రాపర్టీస్. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే, అసలు గవర్నమెంట్ పేదలకు ఎప్పుడు ఇచ్చింది అంటే, బ్రిటిష్ ప్రభుత్వం నుండి పేదలని సపోర్ట్ చేయడానికి, వాళ్ళ జీవించడానికి అనుగుణంగా, అంటే వ్యవసాయానికి అయితే వ్యవసాయ భూములు, ఉండడానికి అయితే ఇంటి భూములను బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. అయితే 1954 ముందు అమ్మకాలు కొనుగోలు జరిగాయి. అప్పుడు మరి పేదలకి ఇల్లులు ఉండకుండా పోతున్నాయి, వాళ్ళకి భూమి ఉండకుండా పోతుంది, మళ్ళీ జమీందారి వ్యవస్థ వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. 1954 కన్నా ముందు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళని ఇడిచిపెట్టేసి దాని తర్వాత ఇంకా అమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరిగింది, జియో నెంబర్ 1142. ఈ చట్టం ప్రకారం అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు సంబంధం లేదు, కానీ దాని తర్వాత ఎవరు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయకూడదు, వాళ్ళు ఒకవేళ కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అని చెప్పేసి చేయడం జరిగింది. అవి ఏవైనా సరే, డిఫామ్ పట్టా, డీకేడీ పట్టాలు కానీ, లావణి పట్టాలు కానీ, ఏవైనా సరే వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. పట్టా అనేది పేద రైతు మీదే ఉంటుంది, అతనికి మాత్రమే ఆ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఎవరు అని అంటే, ఓన్లీ వారసులు మాత్రమే దాన్ని అనుభవించాలి, ఆ కుటుంబ వారసులు, అతను లేదా దాని వారసులు, వాళ్ళు ఇంకా అలా వాళ్ళ వారసులు మాత్రమే అనుభవించడానికి వీలుంది. అయితే ఈ పీఓటీ చట్టం, నిషేధిత చట్టం, 1977లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఏంటి అంటే, మాజీ సైనికులు కానివ్వండి, లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, లేదా పొలిటికల్ సఫర్స్, వీళ్ళు ఎవరైనా సరే ఒక 10 ఇయర్స్ తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి కొన్ని జీవోలు 2004లో కానివ్వండి, ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏడాది అవుతూ వచ్చాయి. అంటే 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, 2017లో తెలంగాణలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, 2019లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ఈ 2019 జనవరి 29 కన్నా ముందు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలి, వాటికి వాళ్ళకి అలౌ చేశారు. దాని తర్వాత మాత్రం కొనుక్కోడానికి కానీ అమ్మడానికి కానీ వీలు లేదు. దానికన్నా ముందు కొనుక్కున్న వాళ్ళు రెగ్యులరైజేషన్ ఎలా చేసుకోవాలి అని అంటే, ఒకవేళ వాళ్ళు 100 గజాల లోపు ఉంటే నామినల్ ఫీజు 1 రూపీ అలా కట్టేసి, 100 నుండి 300 గజాల లోపల ఉంటే మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ కి పే చేయాలి, అది 4 టైమ్స్ లో పే చేయొచ్చు. ఇమీడియట్ గా పే చేయలేకపోయినా వీటిని మీసేవ ద్వారా వెళ్ళి అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేస్తారు తహసీల్దార్ గారు, దాని నుండి ఆర్డీఓ గారికి, అంటే సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఉంటారు, ఎటువంటి ఇష్యూస్ లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ కనుక్కున్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లు ఉంటే అది మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఒక పిటిషన్ వేసుకొని దాన్ని రిజర్వేషన్ చూసుకోవచ్చు. మనకు 2019లో వచ్చిన జీవో నెంబర్ వచ్చేసి GOMS 2032072020. ఈ జీవో నెంబర్ లో మనకి అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవసాయ భూములు అమ్మడానికి ఎటువంటి హక్కు లేదు, ఇంటి స్థలాలని అది కూడా 20 సంవత్సరాల తర్వాత అవసరాల నిమిత్తం వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ 2023లో మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది ఏంటి అని అంటే, ఎవరైతే పేదలకు ఇచ్చిన లంక భూములు ఉన్నాయో వాటిని 20 సంవత్సరాలు అనుభవించిన తర్వాత, అక్కడ వ్యవసాయం చేసుకున్న తర్వాత, ఆ వ్యవసాయ భూములు, అంటే లంకలో ఉన్న వ్యవసాయ భూములు, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ భూములు అమ్ముకోవడానికి రైతులకి అవకాశం ఇచ్చింది. అయితే అమ్ముకోవడము అని అంటే, గవర్నమెంట్ లో ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం వాళ్ళకి హక్కులు కల్పించారు, అమ్ముకోమని నేను చెప్పట్లేదు కానీ హక్కులు అనేది కనిపించారు. అయితే దీని వల్ల 2 రకాల ఇబ్బందులు, అంటే మళ్ళీ పేదలకి భూమి లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఒక వర్గం బాధపడుతుంది, ఇంకొకళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి అమ్ముకునే అధికారం ఉంది అని చెప్పేసి ఒక వర్గం వాదిస్తుంది. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు అని అంటే, పేదలు ఉండకూడదు, వాళ్ళు కూడా అందరిలాగే సమానంగా సమాజంలో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. వాటిని మీ అవసరాలకి అమ్ముకుంటే ఓకే, తప్పనిసరి పరిస్థితి అయితే అది కూడా ఓకే, బట్ మీ అవసరాలు తీరిన తర్వాత చిన్న అమౌంట్ అయితే దాన్ని మళ్ళీ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మీ నెక్స్ట్ జనరేషన్ కో, మీ ఫ్యామిలీకి సపోర్టెడ్ గా ఉండండి. అమ్ముకోవడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు ఈ జీవోశ్రీ. పేదలందరికీ ఇల్లులు ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఇవి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా భూమి కలిగి ఉండాలి, వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరు అమ్ముకోవడానికి మాత్రం వీల్లేదు. కొన్ని కాంట్ బట్ స్టేజ్లలో
అమ్ముకోవచ్చు. సో సమరైజ్ గా చూసుకుంటే ఇప్పటి వరకు 6 types ఆఫ్ ఎగ్జెంప్షన్స్ అనేవి మనకి చేశారు, అంటే వచ్చాయి. అవేంటి అంటే 1954 లో, అంటే ఒక దాంట్లో అప్పుడున్న డాక్యుమెంట్స్ లో వాళ్ళు అమ్మకూడదు అని చెప్పేసి ఎటువంటి స్టేట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు అమ్ముకున్నారు, వాటిని చెల్లుబాటు అవుతాయి అవి. 1977 కంటే ముందు భూమి ఒకవేళ భూమి లేని పేదలు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళని ఎగ్జమ్ చేశారు. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కావండి, పొలిటికల్ సఫర్స్, దాని తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, వీళ్ళు 10 years తర్వాత అమ్ముకోవచ్చు. ఇంకొకటి, బ్యాంక్ లోన్ లో క్లియర్ చేయకపోతే ఆప్షన్ లో కొనుక్కున్న వాళ్ళకి కూడా పట్టాలకు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా 1977 నుండి 2017 మధ్యలో భూమి లేని పేదవాళ్ళు కూడా కొనుక్కుంటే అవి కూడా చెల్లుబాటు అయితే అవి రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 1 rupee నామినల్ ఫీజ్, 100 gajas లోపల అయితే దానికి చూసుకొని మీరు పే చేసుకోవాలి. దాని తర్వాత ఇంటి స్థలాలు మాత్రమే అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. అది కూడా 20 సంవత్సరాలు అనుభవించిన తర్వాత పట్ట వచ్చి 20 సంవత్సరాల తర్వాత మాత్రమే అమ్ముకోవాలి. ఇప్పుడు 2023 లో లంక భూములను కూడా అమ్ముకోవచ్చు, అది కూడా 20 సంవత్సరాల తర్వాత. సో ఈ రకాల అమెండ్మెంట్స్ అనేవి, ఎగ్జెంప్షన్స్ అనేవి రావడం జరిగింది. సో వీళ్ళు తప్ప ఇంకెవరు అమ్ముకోవడానికి లేదు, వారసులు మాత్రమే దానికి అనుభవదారులు, దాన్ని అనుభవించే వాళ్ళుగా ఉంటారు. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు రావాలి అని అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.